నన్ను మింగుతావు నా గుర్రని మింగుతావా ఎవరు అనుకున్నావమ్మా అయిపోయిందిరా అది పని అయిపోయిందిరా మా తమ్ముడు వస్తుండు తమ్ముడుంది ఎందుకు బాగా అంటున్నారా చూసుకొస్తారు ముందర చూసుకో చూసుకోరా అంతేనా తమ్మి మరి ఎట్లా Yeah.
I'm
أنا أكره
మనసు మంచిదే జల్లు కవర్ అయింది కవర్ అంటే ఎందుకు ఇన్కమ్ కోసం కవర్ అయింది ఇన్కమ్ కోసం ఆడబిడ్డకి ఇన్కమ్ కావాలి ఇప్పుడు అక్క అవగారి కొంపంతా కొంపకి రావాలని కోరుకుంటారు అక్క ఏమో గురుగుతున్నావే అట్లా కాదు మందంతా మనదే అన్నావు మరి మనదే అన్నప్పుడు ఆ దేవుడు కర్మ తక్కాయి ఆ రాత నాకు ఇటు రాశ ఆడిదన్నవి ఆరేసిండు తమ్ముడా ఒకవేళ మోగున్నాయి నేను పుడితే మన ఇద్దరు అన్నదమ్మలేం కదా అన్నదమ్మలం అయినప్పుడు తమ్ముడా మనకి ఎన్ని ఏళ్ళకు నేరు తప్పదు అన్నట్టు ఎన్నడన్నా మన ఏరు పడతాం అనుకో ఏరు పడితే ఇళ్ళకెళ్ళైతే మనం సిరసంగా పంచుకోకపోదాం సిరసంగా పంచుకోకపోదాం పంచుకుందాం కదా ఎదుపుడు ఆడదాన్ని అయిపోయినా ఇక ఆడదాన్ని కాదనుకో ఆడదాన్ని
అనుకోకును అయితే నీకు తమ్ముడు అన్నను అనుకో తమ్ముడు అన్న ఆయన అనుకోని తమ్ముడా ఈ మందరకి వెళ్ళి మొత్తం మంద నీ వంట లేను అంత ఆపచనే లేదు నాకు ఆపచన అతిగా ఆపచనం లేదు నాకు ఇండ్లకి వెళ్ళి మనం అన్నదమ్మనం కాబట్టి ఇండ్లకి సగం మందను వంచి నా మందని నాకు ఉంచి నీ మందను కొట్టుకోని పోవరా నా తమ్ముడారా సవలక్ష గొర్రె మందలకి వెళ్ళి సగం మందను నీకు పాలు పెట్టి నేను సగం మందను కొట్టుకొని పొమ్మంటావా అంతేరా ఇగ్గం బాగలేదు మీ మనిషికి లేదా నిగ్రహం అక్క సరే గాని నీకు సగం మంద కావన్నా సగం మందనే నేను ఎక్కువ అంటున్నా అరే నేను కొంచెం అన్న అరే ఎక్కువ కోరుకోవడానికి పిచ్చి కాదు కొడుక మా అక్కలు బారుకును నేను కొంచెం అన్న అరా నాది నాకు ఇస్తే ఆరు నాది నాకు అత్తది ఆరు మందుకం ముందు గుణం కాదు నాది ఊరకుంటే మన అక్కడ సగం మంద ఉన్నట అక్కడితో నా ఇట్టావు అన్నీ ఏం లేదా మరి మాట్లాడరా నువ్వు అక్క అక్క నది నొప్పి నొప్పి కావాలి చిన్న గాడిద చిన్న తమ్ముడు అంటే చిన్న గాడిద అక్కని ముండా అంటే అర్రా ఓరి గాలి కొడుక నీ మొగడ లేకపోతే ముండా అనిపోతే ఏమంటారు మొగ లేకపోతే నాకు అంటే మొగ లేకపోతే ముండా అనిపోతే మొగ లేడా లేడా మొగ అదే మొగడ ఆయనే నా మొగడ అక్క మాంకాలి నట వండి నాడు ఒక అక్క గల్ల మాంకాలి సగం అందరు పాలు పెట్టువనంగా ఒక్క రవరాజు మల్లికార్జునుడైన గారు ఏనాడు మనసు లోపల ఒక్క మాట దోస్తున్నదమ్మా కాలం లోపల నల్లవలకే నరలోకం పుట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది రాట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది ఏనాడు ఒక ఈనాడు నేను సగం పాలు పెడితే రానున్న కాలంలో సగం పాలైపోతుంది ఎంతైనా ఆడదాని పుట్టుక ఆడదానికి మగవారి పుట్టుక మగవారిగా ఉంటది మనం సగం పాలగట్టి ఇచ్చినట్టు ఉంటే అటువంటి ఒక రాన కాలువలో కూడా ఎప్పటి సగం పాలైపోతుంది పాలైపోతుంది ఎంతైనా కానీ ఆడబిడ్డ కట్నం ఆడబిడ్డకే ఉండాలి.